జాను తెలుగు నుడి కారం తేనెలూరు పదసారం మానవాళి మనుగడలు మంచి చెడుల పరిణామం జాను తెనుగు నుడి కారం తేనెలూరు పదసారం మానవాడి మనుగడలు మంచి చెడుల పరిణామం సంతరించుకున్న వంద వసంతాల సంతకం సంతరించుకున్న వంద వసంతాల సంతకం విశ్వసాహితి వీధుల తెలుగు కథకు వందనం తెలుగు కథకు వందనం తెలుగు కథకు వందనం కాళోజీ నారాయణరావు తెలుగు సాహిత్యంలో వన్ మ్యాన్ ఆర్మీ పుష్కలంగా చిత్తశుద్ధి నిజాయితీ గుండె నిండా ఉన్న రచయిత ఆ ఒక్క కారణానికే నిప్పులాగా నిజాయితీగా రచన కూడా చేశారు ఆయన ఆయన రచనలు నిప్పులాగా మెరుస్తాయి ముట్టుకుంటే కాలుతాయి చాలామంది రచయితలు చెప్పింది చెయ్యరు కొందరు రచయితలు చెప్పింది చేయలేరు కానీ కాళోజీ నారాయణరావు గారి జీవితం అంతా తను నమ్మిందే చెప్పారు చెప్పిందే చేశారు చేసిందే చెప్పారు చెప్తూ చేస్తూ వచ్చారు అది ఆయన రచనలకు ఉన్న నిజాయితీకి ఆయన రచనా సాహిత్యానికి ఉన్న రేంజ్కి నిదర్శనం గొప్ప కథానిక రచయితే కాదు ఏ విషయానైనా నిర్మోహమాటంగా బల్లగుద్ది చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి అందుకే ఒక ఒక ప్రత్యేకమైన పవిత్రతతో ఒక ప్రత్యేకమైన శక్తితో అతని రచ ఆయన రచనలు కనిపిస్తూ ఉంటాయి కాళోజీ నారాయణరావు గారి జీవితంలో తనే కాళోజీ అయి కాళోజీయే తనే బ్రతికిన వ్యక్తి ఒక ఆయన నారాయణ రామశాస్త్రి గారు ఆయన మా మన స్టూడియోలో మా మధ్యన ఉన్నారాయన వారు కాళోజీ గారితో సాహచర్యంలో వారి అనుభవాలని అద్భుతంగా కాళోజీ కబుర్లు అంటూ రాశారు వారి పుస్తకాలన్నింటినీ మధ్య పబ్లిష్ చేస్తున్నారు కాళోజీ గారి గురించి ఈ దేశంలో ఎవరైనా ఎంతైనా చెప్పగలిగితే ఆ చెప్పగలిగిన వాళ్ళ లిస్టులో ముందు రామశాస్త్రి గారు ఉంటారు రామశాస్త్రి గారు మనతో ఉన్నారు ఆ నారాయణరావు గారిని తలుచుకోగానే మీకు వచ్చే ఒక్క మాట చెప్పమంటే ఏం చెప్తారండి కాళోజీని తలుచుకున్నప్పుడు కాళోజీ నాకు అనిపించేది ఏమిటంటే తానుండిన కాలానికి తానే ఉషస్ అయిన వాడు కాళోజీ అద్భుతం ఆయన ఫిలాసఫీ ఆయన మాటల్లో మనం చెప్పదలుచుకుంటే ఇచ్చే నా ఈశ్వరుడని ఖచ్చితంగా నమ్ముతాను ఇచ్చవచ్చినట్లు నేను ఆచరించి తీరుతాను జరిగిన దానిని తలవను జరిగేదానికి వగవను ఉరగనున్నది ఇది అది అని ఊహాగానము చేయను చాలా సంత సంతసముగా జీవింపగా సతతము యత్నింతుగాని ఎంతటి సౌఖ్యానికైనా ఇతరుల చాలా కాళోజీ నారాయణరావు గారికి నేను యువకుడుగా ఉన్న రోజుల్లో ఒకసారి విశాఖపట్నం నుంచి వస్తున్న రైల్లో సామర్లకోటలో టిఫిన్ చేయడానికి దిగాను కాళోజీ నారాయణ గారు కూడా దిగారు ఆయనకి నేను ఎవరినో తెలియదు కానీ నాకు ఆయన కాళోజీ అని తెలుసు టీటీఈఓది ఆయన దగ్గరికి వచ్చి మీకు ఫలానా భర్త ఇచ్చాను మీరు అక్కడ వెళ్ళి కూర్చోవచ్చును అన్నాడు ఆయన బాగా రద్దీగా ఉందండి అన్నారు కాళోజీ గారు నేను ఆయన వచ్చి తొలగి త్రోవెవడిచ్చు తోచుకొని పోవాలి పడకు ఆరాటము బ్రతుకు పోరాటము అని చదివాను ఆయన మొహరిగా ఆనందంగా వెలిగింది అయిపోయిందండి కాళోజీ గారు ఉంటున్న ఊళ్ళోనే నాకు హంట రోడ్లో పెళ్ళైంది సుబేదారికి రోడ్డుకి అటుపక్క హంటర్ రోడ్డు హంటర్ రోడ్డులో పెళ్ళైన తర్వాత ముప్పై ఏళ్ళకి ఆ రోడ్డు క్రాస్ చేసి సుబేదారికి వచ్చానని ఎవరో ఈ కోర్టులో సభకు పిలిచారు నన్ను ఆ సభలో ఆఖరి వరుసలో కాళోజీ నారాయణ గారు కూర్చున్నారు ఆనాడు సామర్లకోటలో వాక్యం చెప్తూ ఆ సందర్భం చెప్తూ ఈయన నాలుగు వాక్యాలు చదివాను ఆఖరి వరుసలోంచే ఆయన నాకు లాల్ సలాం చేశారు అదే నేను నాకు కాళోజీ గారితో ఉన్న పరిచయం తర్వాత ఆయన నిజాయితీని ప్రేమించిన ఎందరో మంది ఆయన నిష్ఠూరాన్ని ప్రేమించారు ఆయన కుండ బతలు కొట్టే నిజాయితీని ప్రేమించారు ఆయన పెరుషనాన్ని ప్రేమించారు అలా ప్రేమించిన వ్యక్తుల్లో పద్మవిభూషణ్కి ఆయనకి ఇచ్చిన తర్వాత నేను పివి నరసింహారావు గారిని కలిశాను పద్మవిభూషణ్ కాళోజీ గారికి ఇచ్చారంటే ఆయన ఎంత ఆనందపడ్డాడో చెప్పలేము ఆయన చెప్తూ ఆయన ఆ రోజులు విషయాలు జ్ఞాపన చేస్తున్నారు ఎందుకంటే పద్మవిభూషణ్ వచ్చినందుకు కాళోజీ గారు ఏం సంతోషించారో తెలియదు కానీ ఆయన పద్మవిభూషణ్ చేసినందుకు నరసింహారావు గారు స్వయంగా చూశాను బాగా చెప్పినారు యాక్చువల్గా దాని మీద ఒక కాంట్రవర్సీ కూడా చేసినారు అదేమిటి కాళోజీ పద్మవిభూషణ్ ఎందుకు యాక్సెప్ట్ చేసినాడు అని అయితే మొదటి నుంచి పీవీకి పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా కాళోజీ మనస్తత్వాన్ని చాలా బాగా తెలిసినటువంటి వ్యక్తిగా కాళన్నాస్తుండేవారు ఆయన పివి కాళోజీని సంప్రదించిన తర్వాతనే పద్మవిభూషణ్ అనౌన్స్ చేసినాడు ఎందుకంటే ఈ మనిషి మనం ముందర ఆయనకి ఇచ్చేసిన తర్వాత నేను తీసుకోను అంటడేమో ఆయన భయం ఆయన ఆయన రచనా వ్యక్తిత్వాన్ని చెప్పండి శాస్త్రి గారు ఎటువంటి రచన చేసేవారు రచన చేయడానికి ఆయనకి ఆయన ఆయన వేదన ఏమైనా తెలుస్తుండేదా కథ రాయడానికి ఇప్పుడు ఒకసారి నారాయణ రెడ్డి గారు అంటారు వేదనయ్యే లేని బ్రతకు దూది కన్న తేలికవును వేదనలో పుట్టిన వేదమ్ములు నాదమ్ములు అని కాళోజీ కూడా అవనిపై జరిగేటి అవకతవకలు చూచి ఎందుకో నా హృదును ఇన్ని ఆ వేదనలు దారి చూపగలేను తప్పుదిద్దగలేను తప్పు చేసిన వాని దండింపగా అయినా సరే నాకు ఆవేదన ఉన్నది కాబట్టి ఈ ఆవేదనలు ప్రకటించడం కోసమే కవిత్వం చేస్తున్నాడు ఆయన ఆయన తన రచనల ద్వారా ఆయన మనస్సులో ఉన్నది ఎంతో కొంత సహించాలని అనుకున్నాడా పోరాటమే ఆయన సాధన అనుకున్నారా ఒకవేళ కాళోజీ కవిత్వం ద్వారా ఎవరైనా కదిలితే చాలా మంచిది అనుకున్నాడు ఆయన కదిలిందా ఆ మాట కూడా కాళోజీ చెప్పాడు ఒకే ఒక్క సిరా చుక్క లక్ష క మెదళ్లకు కదలిక అని అది కాళేజీది కాదు వాక్యం ఇంగ్లీష్ అనువాదం అయినా సరే కాళేజీ వాక్యం కింద చలామణి అయిపోయింది బాగుంది అయితే ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నాడు నేను ఉలకపోసింది సీసాల కొద్ది కాదు పీపాల కొద్ది అయినా ఎవడి మెదడు కదలదే అసలు నా మెదట్లో ఉంటాయి కదా కదలిక అంటే వ్యంగ్యంగా ఆయన ఏం చెప్పినాడంటే ఇంత చేసినా కదలటం లేదు జనం ఆయన వ్యక్తిగానండి ఈ వ్యవస్థ పట్ల ఈ సమాజం పట్ల ఒక నిస్పృహ నిర్వేదం ఉండేదండి ఆయనకి నిస్పృహ నిర్వేదం కంటే ఒక ధర్మాగ్రహం ఉండేది ఆయన ధర్మాగ్రహం ప్రపంచంలో ఏదైనా సరే ఇది నాకు కావాలి అనుకోవటంలో తప్పు లేదు ఇది నాకు కావాలి అని అనుకోకపోయినా తప్పు లేదు కానీ ఆ మనకెందుకులే ఈ ఆపేక్ష కంటే ఉపేక్షాభావం చాలా చెడ్డది మన దేశం చెడిపోతున్న దానికి కారణం ఆ మనకెందుకులే ఇది మనకందుకు అనుకోకూడదు మనది ఉన్నది కాబట్టి అంతా మనది అనుకోవాలన్నాడు ఆయన అంటే నిర్వేదం అన్నది మౌలిక రచనని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు ప్రభావం చూపకూడదు అని నమ్ముతూ అవును ఆది ఆది నుంచి తుది వరకు పోరాటం సాగించిన యోధుడు రాళ్ళోజీ కలిసిన తెలుగు ధనం అనగనగా వినికిడిలో కల్కికి చేరిన కథనం వినగనేడు కండాంతర సుస్థిర విజయ ధ్వానం కాలేవ్ జీ గారి జీవితాన్ని ఆయన కథలో మేధస్సుని ఆవిష్కరించడానికి ఒక చిన్న నమూనాని మాత్రం ఎంచుకున్నాను మనమే నయం అన్నది అవునండి విచిత్రం ఏంటంటే కేవలం మూడున్నర పేజీల కథ మూడున్నర పేజీలలో ఒక జీవుని వేదనని కానీ ఒక వ్యక్తి యొక్క కోపాన్ని కానీ విమర్శని కానీ సమీక్షని కానీ వీటన్నిటిని సమ్మేళనాన్ని కానీ ఇంత అద్భుతంగా ఆవిష్కరించడం ఉంది చాలా అరుదుగా జరిగే పని మన కార్యక్రమంలో భాగంగా సాధారణంగా ఆ రచయిత కానీ ఆ రచయితకి చెందిన వారు కానీ చదవడం అన్నది మనం రివాజ్గా పెట్టుకున్నాం ఇవాళ వారి ఆత్మీయులు మిత్రులు రామశాస్త్రి గారు కాళోజీ గారు రచన మనమే నయం కథనే కథానికని మనకి చదివి వినిపిస్తారు మనమే నయం ఇవాళ ఎల్లయ్య మన మెడల పైకానికి బదులు బుక్కాగులాలు బ్యారెడ్ జోడలకు బదులు పూలదండలు నొదుట కుంకుమ పెట్టి కరోనా బదులు వెన్నుపై దయతో చేయి తిప్పుతున్నాడేమిటి అని నల్లయ్యద్దు తెల్లయ్యద్దును ఎల్లయ్యకు తెలియకుండానే ప్రశ్నించింది అప్పుడు తెల్లయెద్దు ఓపికబట్టు అంతా జరిగినట్టు చూడు అదే తెలుస్తుంది నాకు మాత్రం ఏమి తెలుస్తుంది ఆ రోజు ఎస్పిసిఏ జంతువులయ్య జరిగే అన్యాయాన్ని నిర్దేశించేసిన సంఘం స్థానిక శాఖ కార్యకర్తలు తమ సంస్థ యొక్క వార్షికోత్సవం జరపదలుచుకున్నారు వారు ఆ రోజు పురప్రముఖులతో పాటు పురంలోని కొన్ని ఆవులను గుర్రాలను ఎడ్లను బాగా బలిసిన వాటిని వెతికి వెతికి ఊరేగింపు జరపడానికి తీర్మానం చేస్తున్నారు మల్లన్నసేటుగారి భర్తీ బండిని లాగే పై రెండు ఎడ్లు కూడా ఆనాటి ఊరేగింపులో పాల్గొనవలసి ఉండే అందుకని వాటి కాపరి ఎల్లయ్య వాటిని బండికి కట్టకుండా అందంగా అలంకారం చేసినాడు పగలు మూడు గంటలకు పాజా జంత్రీలతో వాలంటీర్ల గార్డ్ ఆఫ్ ఆనర్లతో చెప్రాసి మొదలు సుమేదార్ వరకు గల ప్రభుత్వ ఉద్యోగులు లక్షాధికారులు బిచ్చగాండ్లు విద్యావంతులు అవిద్యావంతులు డాక్టర్లు వకీళ్లు వాళ్ళు వీళ్ళు అని చెప్పడానికి ఉంది అన్ని కులాల సంఘాల మతాల ప్రతినిధులు ముందు నడుస్తుంటే ఎడ్లు గుర్రాలు ఆవులు మహావైభవంగా ఊరేగినాయి కాళూజీ నారాయణరావు గారు వస్తుత కవి ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు ఒక తరాన్ని అద్భుతంగా ప్రభావం చేసిన కవి అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చిలో కాకతీయ యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు యూజీసీ కార్యక్రమం కింద ఒక సెమినార్ని జరిపినప్పుడు కాళోజీ నారాయణరావు గారు దానికి ముఖ్య అతిథి ఆ రోజు పేరువారం జగన్నాథం గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు కాళోజీ గురించి కాళోజీలో తక్కువగా తెలిసిన కథకుడిని పరిచయం చేస్తానంటూ ఒక కథానికని పరిచయం చేశారు ఆ కథానిక మనమే నయం ఈ కథలో రెండే పాత్రలు ఒక తెల్లెద్దు ఒక నల్లెద్దు తెల్లెద్దు నల్లెద్దు వాటితో మాట్లాడుకోవడమే ఈ కథలో కథనం ఇంకేమీ కాదు ఊళ్ళో కొందరు పెద్దలు ఈ నోరులేని జీవాలకి జరుగుతున్న అన్యాయాన్ని అరికెట్టే ప్రయత్నం కోసం సంఘాన్ని ఏర్పరిచారు ఆ సంఘంలో ఆ రోజుని ఆ రోజున ఇలా జీవకారుణ్యం లేకుండా బలి అవుతున్న చాలా జంతువుల్ని పోగు చేశారు అందులో గుర్రాలు ఉన్నాయి యాడదలు ఉన్నాయి ఎద్దులు ఉన్నాయి ఆవులు ఉన్నాయి మేకలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఎల్లయ్య గారికి రెండు ఎడ్లు ఉన్నాయి ఒక తెల్లటి ఎడ్డు ఒక నల్ల ఎద్దు ఉందన్నమాట ఈ ఎడ్ల మెడల మీద కాడి పెట్టకుండా అంట ఆ రోజును గుళాలు బారేడు జోడులకు బదులు పోల్దండలు నొసట కుంకుమ అది పెట్టి వాటిని అద్భుతంగా అలంకరించి సభకు తీసుకొచ్చాడు ఆ సభకి వచ్చిన ఎడ్లు రెండు ఒకదానితోటి మాట్లాడుకుంటుంది ఈ మూడు పేజీలలో కాళోజీ నారాయణరావు గారు రాసిన ప్రతి వాక్యానికి వెనకాన ఒక ఒక విసుగుదల ఒక ఒక ఆక్షేపణ ఒక విమర్శ కనిపిస్తుంది అంటారు ఆ సభలుంట గుంపులో చాలామంది పెద్దలు ఉన్నారట చాలామంది ఉన్నారు అని రాస్తే సరిపోతుంది కదండి ఎవరైనా అలా రాసే మాట ఉంటుంది కదా కానీ కాళోజీ నారాయణరావు గారు అనే రచయిత ఒక ఆయన అన్నాడు చాలామంది పెద్దలు బ్రాకెట్లో అంటారు వారికి కనుక ధన సంపదల చే పెద్దలు అంటారు ఇది ఆయన నిష్కర్ష అంటారట ఈ సభలు ద్విపద చతుష్పాదములు గల అపూర్వమైన గుంపు అంతా పురమందరికీ జరిగినట్ట నాలుగు కాళ్ళ జంతువులే కాదు రెండు కాళ్ళ జంతువులు కూడా వీళ్ళు ఉన్నాయట వీటిలో వీళ్ళు ఏం చేస్తారట ఈ ఈ పెద్దలందరూనూ వీటిని వీటిని ఈ జంతువులని కొట్టే ముళ్ళు కట్టెలన్నీ విరక్కొడతారట చాలామంది బక్కవాటినన్నింటినీ రక్షిస్తారట వాటి అనారోగ్యానికి కారణమైన వాళ్ళందరి మీద కోర్టు ధికారం కోర్టులో కేసు పెడతారట అని రాస్తూ బ్రాకెట్లో ఒక వాక్యం రాశారు మళ్ళీ కాళోజీ నారాయణరావు దానికే ఆ బక్కవాటికి గడ్డి కొనుటకు చిల్లిగవో లేక ఎన్నింటినో చంపుకున్న సంగతి దానిలో లేదు అని రచయ్య వీరు వీరందరూ ఉంటా అంటే ఈ సభకు వచ్చిన అందరూ ఉంటా మోటారు కార్లలో తిరుగుతూ భవనాల్లో జీవనం గడిపేవారు కాన ఆ జంతువులు చూస్తూ ఉంటే వాళ్ళకి చాలా సరదాగా ఉందట అంటూ ఇంకొక ఇంకొక వాక్యం రాస్తారు ఈ రచయిత చూడండి వారిలో కొందరికి గుర్రాలేవో ఇడ్లీవో కూడా తెలియదు ఏ జంతువు ఎలా ఉందో కూడా తెలియని దశలో ఉన్న మనుషులు ద్విపాద జంతువులు కేవలం ధనం ఉన్న కారణానికనే ఈ జీవాలన్నిటికీ ఏదో ఉపకారం చేయాలని పో చేసిన సందర్భంలో ప్రతిరోజు వాళ్ళు పెట్టిన గడ్డి తిని వాళ్ళకి వచ్చిన దిక్కుమాలను సేవ చేస్తూ పేరు కూడా ఉంది తెలుగు సాహిత్యంలో గొడ్డు చాకరీని గొడ్డు చాకరీ చేయిస్తున్న గొడ్లను గుర్రాలను మిగతా జంతువులన్నిటినీ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళన్నింటికి ఉపకారం చేస్తారట అంటూ వాటిలో వచ్చిన రెండెడ్లలో ఒక తెల్ల ఎద్దు నల్ల ఎద్దుతో మాట్లాడుతుంది ఇదండి కదా మనం చాలా గొప్ప ఉపకారం వీళ్ళని మాట్లాడితే చివరిలో నల్ల ఎద్దు ఒక్క పేరా మాత్రమే మాట్లాడుతున్న ఆ నల్ల ఎద్దు మాట పేరా రాశాడు ఏ వీళ్ళందరూ వీళ్ళందరూ మనని మోసం చేస్తున్నారు వీళ్ళందరూ బూటకం చేస్తున్నారు వీళ్ళందరూ చేసే దౌర్జన్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు మాత్రం మనం షోకు చేసి పది మంది మధ్య నిలబెట్టారని తెరలేదంటే నల్లెద్దంటుంది నువ్వు నిజమే చెప్పావు కానీ మనల్ని ఇంత కష్టపెట్టే వాళ్ళ జీవితం మాత్రం ఏం బాగుంది మనం కష్టపడితే కనీసం చెట్టు తౌడు కనీసం పెడుతున్నారు మనకి ఉండడానికి ఒక గొడ్ల పాకంటూ వేశారు మన సంగతి మంచి చెడ్డలు చూసుకోవడానికి ఒక మనిషి అంటూ చచ్చాడు కష్టపడి నడుము విరిచి పని చేస్తున్నా సరే ఉండడానికి ఇల్లు నిలవడానికి తిన తినడానికి తిండి లేని నడులు ఉన్నారు వాళ్ళకి లేని మనకు ఇంకో చాలా గొప్ప విషయం ఉంది మనం బక చిక్కి ఏ పని చేయడానికి పనికిరాకపోతే కూడా మనకి పనికొచ్చే కోణం ఇంకోటి ఉంది కనీసం తలనరికి ఒకేసారి కష్టముల నుండి విముక్తి ఇప్పించినటువంటి కషాయ మనకు ఉన్నాయి ఈ కషాయ లేని కారణంగా నరులు మనకంటే హీనమైన దశలో ఉన్నారు వాళ్ళకంటే మన నయం అంటుంది రాలటెద్దు ఈ కథని పంతొమ్మిది వందల నలభై మూడులో కాళూజీ నారాయణరావు గారు రాశారు రెండు వేల పదకొండులో కూడా దీన్ని వాడి వేడి అని చెప్పే సందేశం ఏమీ తరగలేదు ఈ కథలో రచయిత చెప్పాలనుకున్న విషయం బ్రతకలేక చావడం పశువులు చేసుకున్న అదృష్టం అయితే చావలేక బతకడం మనుషులకు తప్పనిసరి అయిన శాపము అని ఇది చెప్తున్నప్పుడు ప్రముఖ రష్యన్ రచయిత డాస్టవిస్కీ రాసిన ఒక నవల ది ఇన్సల్టెడ్ అండ్ ది హ్యూమిలియేటెడ్లో ఒక బలమైన సన్నివేశం నా జ్ఞాపకం వస్తోంది ఆ నవల్లో ఒక పేద తల్లి చచ్చిపోతూ కూతురు మాట చెప్తుంది జీవితంలో ఏం జరిగినా జరగకపోయినా నీ ప్రాణాన్ని నువ్వు తీసుకునే హక్కు నీకుంది దాన్ని వదులుకోకొని ఈ మాట చెప్పిన తల్లి మనసులో ఎంత నైరాశ్యం ఎంతటి దైన్యత ఎంతటి గుడి కట్టుకుని ఉందో మనం వేరే చెప్పక్కర్లేదు ఓ మహాకవి డాస్టవిస్కీ చేతిలో ఒక నవల్లో సంధించిన సందేశాన్ని అరవై ఎనిమిది సంవత్సరాల కిందట ఒక కథానికలో ఒక పశువు ద్వారా ప్రతిపాదించారు కాళోజీ నారాయణరావు నైరాశ్యానికి దోపిడీకి ఇది ఆఖరి మాట జీవితం అంతా కవిత్వాన్ని ఆయుధం చేసుకున్న ఒక కవి మూడు పేజీల కథానికలో సంధించిన ఒక శతగ్ని ఒక ఆయుధం మనమే నయం రచయితలైన మేము మీ హెచ్ఎంటివిని అభినంది ఎందుకంటే వందేళ్ల కథని మళ్ళీ గుర్తు చేయడం అనేది చాలా అవసరం ఇవాళ ఇవాళ ఉన్న జనరేషన్కి అసలు ఎంత గొప్ప కథలు మన ఆండి రాశారు గురుజాడ అప్పారావు గారు కానీ ఫస్ట్ కదా ఆయన ఆయన దగ్గర నుంచి మొదలెడితే బుద్ధిపాటు కదా మొదలెడితే మరి ఇప్పటికెంత డెవలప్ అయింది ఆ కథల్లో ప్రత్యేకత ఏంటి మారుతుందర చెబుతుంది చాలా మంచి గొప్ప రచయిత ఆయన ఆయన విశ్లేషణ చాలా బాగుంటుంది మిమ్మల్ని అభినందిస్తున్నాం మేము ఊహించిన దానికన్నా కొత్తగా ఆలోచనాత్మకంగా చాలామంది ప్రేక్షకులు ఉత్తరాలు రాస్తున్నారు ఆ ఉత్తరాలు చదువుతున్నప్పుడల్లా మాకు రెండు రకాలైన ఆనందం ఒకటి మేము వారిని ఆలోచింపజేస్తున్నామని రెండు వారి ఉత్తరాలు మమ్మల్ని ఆలోచించేటట్టుగా చేస్తున్నాయని ఇదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు అనకాపల్లి నుంచి సూర్యకుమార్ గారు రాస్తున్నారు కథ జీవితాన్ని ప్రతిబింబించాలి అయితే ఇప్పుడున్న కథకులు ఎవరు ఆ జీవితాన్ని కాకుండా వేరే వస్తువును కథగా మలుస్తున్నారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటున్నారు చాలా మంచి ప్రశ్న వేశారు సూర్యకుమార్ గారు అయితే దీనికి సమాధానాన్ని చాలాసేపు చెప్పొచ్చు కానీ మీ ప్రశ్నకు టూకీగా సమాధానం చెప్పాలంటే సూర్యకుమార్ గారు ఏ రచన జీవితాన్ని ప్రతిబింబించదు జీవితాన్ని ప్రతిబింబిస్తే దానిలో కేవలం జీవితమే కనిపిస్తుంది రచయిత యొక్క గొప్ప పని గొప్ప ఉద్దేశం ఏమిటంటే అతని ఆలోచనని అతని అవగాహనని జీవితాన్ని ప్రతిబింబించేదిగా కనిపిస్తున్న ఈ చుట్టుపక్కల సమాజంలో ఆయన సంధించే ఉద్దేశాన్ని ఇవన్నీ ఆ రచన పూర్తి చేయాలి వాస్తవాన్ని తన ఆలోచనకి సంధించిన కొత్త ప్రక్రియ ఒక రచన అన్న విషయం మీరు గుర్తుంచుకున్నప్పుడు ఇప్పుడు దానిలో ఉన్న వాస్తవాన్ని ఆ మేరకు మీరు గుర్తుపడతారని నేను నమ్ముతాను ఇక హైదరాబాద్ సరూర్ నగర్ నుంచి ఎం సత్యనారాయణ మూర్తి గారు అంటున్నారు ఒకప్పుడు బాల సాహిత్యం చాలా విరివిగా వచ్చేది అందుకోసం ప్రత్యేకంగా చందమామ బొమ్మరిల్లు పుస్తకాలు కూడా ఉండేవి అయితే ఇప్పుడు బాల సాహిత్యం ఏమీ రావడం లేదు అంటున్నారు సత్యనారాయణమూర్తి గారు దీనిలో రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒక కారణం మీరు చెప్పిందే అదేమిటంటే ఇది వరకు కంట ఇది వరకు కంట ప్రింట్ మీడియాలో చదువుకునే మ్యాగజైన్సు ముఖ్యంగా బాల సాహిత్యానికి సంబంధించినవి ఆ మేరకు తగ్గేయన్న విషయాన్ని ఒప్పుకుంటాను కానీ దీనిలో బాలమిత్ర అని ఒక పత్రిక కూడా వచ్చేది మా చిన్నతనంలో ఇంకో పత్రిక కూడా మీరు మర్చిపోయారు బాల అని పత్రిక వచ్చేది ఆ రోజుల్లో పిల్లలకి కావలసిన సాహిత్యాన్ని పిల్లలకు కావాల్సిన ఆనందాన్ని సంధించిన మహానుభావులు మన తెలుగుదేశంలో చాలామంది ఉన్నారు ప్రత్యేకమైన ఫోకస్ లేకపోయినా సాహిత్యం అంటూ ఉన్నది అయితే కేంద్రీకృతమైన పత్రికగా దొరకని కారణాన చుదురుముదురుగా మనకు కనిపిస్తోందేమో అని నేను అనుకుంటున్నాను ఏమైనా మీతో నేను కూడా ఏకీభవిస్తున్నాను